జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రానికి కొంత సమయం ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. జమ్మూ కాశ్మీర్ పరిస్థితిపై దాఖలైన పిటిషన్ విచారించిన కోర్టు ప్రభుత్వ వాదనలను వింది. జమ్మూ కాశ్మీర్లో విధించిన ఆంక్షలు అంచెలంచెలుగా సడలిస్తున్నట్లు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ధర్మాసనానికి తెలియజేశారు. విద్య, వైద్య సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 2016లో అల్లర్లతో 47 మంది చనిపోతే ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం లేదని ఏజీ వివరించారు. మానవ హక్కుల పరిరక్షణకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. జిల్లాలో పరిస్థితులను పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఏజీ వాదనలు విన్న న్యాయస్థానం కాశ్మీర్లోని అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో కొంత సమయం ఇచ్చేందుకు నిర్ణయించింది. పిటిషన్పై తదుపరి విచారణ 2 వారాల పాటు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. జమ్మూ కాశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్రానికి కొంత సమయం ఇస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. జమ్మూ కాశ్మీర్ పరిస్థితిపై దాఖలైన పిటిషన్ను విచారించిన కోర్టు ప్రభుత్వ వాదనను విన్నది. జమ్మూ కాశ్మీర్లో విధించిన ఆంక్షలు అంచెలంచెలుగా సడలిస్తున్నట్లు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ ధర్మాసనానికి తెలియజేశారు. విద్య, వైద్య సదుపాయాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 2016లో అల్లర్లతో 47 మంది చనిపోతే ప్రస్తుతం ఎలాంటి ప్రాణనష్టం లేదని ఏజీ వివరించారు. మానవ హక్కుల పరిరక్షణకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. జిల్లాల్లో పరిస్థితులను పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఏజీ వాదనలు విన్న న్యాయస్థానం కాశ్మీర్లోని అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో కొంత సమయం ఇచ్చేందుకు నిర్ణయించింది. పిటిషన్పై తదుపరి విచారణ 2 వారాల పాటు కోర్టు వాయిదా వేసింది.